కొన్ని జంతువులు క్రూరమైన శత్రువుల నుంచి తమని తాము రక్షించుకోవడానికి చనిపోయినట్లు భలే నటిస్తాయి. ఒక మ్యూజియంలో ఉన్న నత్త 4 సంవత్సరాల పాటు నిద్రలోనే ఉంది. కామెడీ కాదు, నిజంగా. 1846లో బ్రిటిష్ మ్యూజియం అధికారులు ఒక నత్త చనిపోయిందనుకొని దాన్ని మ్యూజియంలో అతికించి పెట్టారు. చార్లెస్ అనే వ్యక్తికి మార్చి 1846లో ఈజిప్ట్ ఎడార్లో ఈ నత్త దొరికింది. దాన్ని మ్యూజియంకి డొనేట్ చేశాడు. ఆల్రెడీ అది చనిపోయిందనుకొని దాన్ని ఒక చెక్క మొక్కకి అంటించి దాన్ని డిస్ప్లేలో పెట్టారు. 4 సంవత్సరాల పాటు ఆ నత్త నిద్రలోనే ఉందని ఎవరికీ తెలియలేదు. అయితే ఒకసారి మ్యూజియం చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ నత్త కారణం చూసి మ్యూజియం అధికారులకు చెప్పారు. అధికారులు వచ్చి నీళ్లతో ఆ నత్తని కడగడంతోనే షెల్ లోపల నుంచి నత్త బయటకు వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత వచ్చిన నత్తని చూసి అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ ఇంకొంచెం క్యాబేజీ తిని మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు పడుకునింది. బాగా పడుకునింది కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.